డెంగ్యూ ఫీవర్ వస్తే ఎలా ఉంటుంది దానికి నివారణ మార్గాలు ఏమిటి డెంగ్యూ వల్ల తీవ్రమైన జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు కీళ్లనొప్పులు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు ఒకచోట సరిగ్గా నిల్చోలేరు కూర్చోలేరు బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశముంటుంది డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది సాధారణ వ్యక్తుల్లో ప్లేట్లెట్లు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి నాలుగు పాయింట్ ఐదు లక్షల మధ్య ఉంటే డెంగ్యూ వచ్చిన వారిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కన్నా తక్కువగా ఉంటుంది గంటలు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్యలో పడిపోతూనే ఉంటాయి ఈ క్రమంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడం కోసం వైద్యులు పలు రకాల మందులను విటమిన్ సప్లిమెంట్లను రోగులకు అందిస్తారు అయితే అలాంటివారు ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశముంటుంది తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది బొప్పాయి కషాయంతో తగ్గుతుంది ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే బొప్పాయి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఒక టీ స్పూన్ నిమ్మరసం చిటుకడు పసుపును కూడా వేసి బాగా మిక్సీ పట్టాలి అప్పుడు వచ్చే ద్రవాన్ని వడబోసి దానికి కొంత తేనె కలిపి రెండు పూటలా తీసుకోవాలి డాక్టరిచ్చిన మెడిసిన్తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా ఇలా చేస్తే డెంగ్యూ రాకుండా నిరోధించవచ్చు శరీరాన్ని దోమలు కుట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోండి దోమలను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరగనివ్వకండి వీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇంటి ఆవరణలోనున్న నీటి తొట్టెను మూసి ఉంచండి ఇంటి చుట్టుపక్కల నీటిని నిల్వ ఉంచకండి ప్రతిరోజూ కూలర్ వాడుతుంటే క్రమం తప్పకుండా శుభ్రం చెయ్యాలి ప్రతిరోజూ అందులోని నీటిని మార్చేయండి రాత్రి పడుకునే ముందు శరీరాన్ని పూర్తిగా కప్పుకునేందుకు ప్రయత్నించండి కాళ్లకు సాక్సులు వాడండి శరీరంపై దోమ నివారణ మందును పూయండి లేకుంటే దోమతెర వాడండి ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు చేరకుండా ఉండేలా చూసుకోండి డిడిటి తదితర మందులను ఇంటి పరిసర ప్రాంతాల్లో చల్లేలా చర్యలు తీసుకోండి అలాగే వేపాకుల పొగబెట్టడం దీంతో దోమలు దరిచేరవు